మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. సామాన్యులు అయితే ఇంకా దీన్ని వచ్చి స్వాగతించారు, ఇంకా కావాలని కోరుకుంటున్నారు. దాంతో యూటర్న్ తీసుకుని మీరు ఎవరు మాట్లాడొద్దని చెప్పి ఇండికేషన్ ఇచ్చారు ఇచ్చారు. నేటి రోజున సాక్షాత్ ప్రధానమంత్రి గారు వచ్చి ఓ మాట చెప్పారు, మాతృభాష గురించి, మాతృభాషని పోషించుకోవాలి అని చెప్పారు. దానికి మళ్ళీ వక్రభాష్యం మళ్ళీ తీసుకొచ్చారు. ఇప్పుడు అయ్యో అని ఇవాళ ఒకటి రెండు పత్రికలు అయితే దాన్ని బ్యాన్ రైటమ్ లేసి దాన్ని ఏదో గందరగోళం సృష్టించారు. మీరు తెలియక మీ మాతృభాషను వచ్చి మేమేమి వ్యతిరేకం కాదు, లేదా మాతృభాషను వచ్చి వద్దని చెప్పట్లేదు, మేమేమి చెప్పట్లే. ఆంగ్ల భాషలో చదువుకోవాల్సిన అవసరాన్ని వేగుత్తిరిగాం. మాతృభాష కావాలి కాబట్టే అకాడమీలని అలాగే తెలుగు భాషా సంఘాలని వాటిని తాలూకా డెవలప్ చేస్తూ కార్యక్రమాలు చేస్తూ చేస్తున్నాము. ఆయన కూడా ఆంగ్ల భాషను వచ్చి పెట్టద్దు అని చెప్పి చెప్పలేదే, చెప్పారు ప్రధానమంత్రి గారు ఏమైనా. కానీ ఇప్పుడు బ్యాన్ రైటంలో ఓ ఏదో మేదో తప్పు చేస్తున్నట్లు ఈ ప్రభుత్వం అని. కానీ వీరి పిల్లల్ని వీళ్ళ మనవల్ని వీళ్ళని రాసిన పత్రికలు కానీ లేదు మాట్లాడుతున్న నాయకులు కానీ వాళ్ళందరూ మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి. సామాన్యుడు, పేదవాడు, రైతు, రైతు కూలి, రైతు కూలి, రిక్షా కార్మికుడు, సామాన్యులు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకూడదు. కక్ష వీళ్ళకి ఇదొక సెక్షన్ ఉంది. ఆప్తో మాకు వచ్చి ఈక్వల్గా రాకూడదు, ఈక్వల్గా ఉండకూడదు అనేది అమ్మ అందరూ ఓటైపోతుంది. ఆ రోజు స్వర్గీయ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు అదే అంతే ఆరోగ్యశ్రీ పెడితే ఓ ఎంతమంది దాన్ని వ్యతిరేకించారు. ఆ రోజు ఓ ప్రభుత్వ హాస్పిటల్ అన్నీ కూడా మొదలు పెడితే వాటికి వాటి డెవలప్మెంట్ ఉంటుంది. సాక్షాత్ నేనే డిబేట్లో ఉన్నాను, అంటే పేరు చెప్పకూడదు కానీ ఒక పెద్ద ఆయన డిబేట్లో నన్ను ఎంతో ఆ రోజు నేను మంత్రిగా ఉండి నాతో వచ్చి బాధించారు. ఆ రోజు నేను చెప్పాను ప్రభుత్వ హాస్పిటల్కి మీ వ్యతిరేకం కాదు, ప్రభుత్వ రంగానికి మీ వ్యతిరేకం కాదు, వైద్యాన్ని ప్రైవేటీకరణ చేయట్లేదు, కానీ సామాజిక కూడా అందుబాటులో తీసుకురావాలని సామాజికి వచ్చి ఈ ఆరోగ్యశ్రీ పథకం పెట్టాము. ధనవంతులతో పాటు సామాజికి కూడా మెరుగైన వైద్యం కార్పొరేట్ వైద్యం అందాలని పెట్టాము అని చెప్పి ఆ రోజు స్వర్గీయ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు చెప్పాం. అలాగే ఇది కూడా ఇంగ్లీష్ మీడియం కూడా ఎందుకు మరి ఆలోచనతో ఊరికే అంత అత్యుత్సవం చూపెడుతున్నాయో పత్రికలు అయితే అర్థమవట్లే. ఏదైనప్పుడు కూడా ప్రజల నుంచి ఆదరణ ఉంది, ప్రజలందరూ కూడా కావాలని కోరుకుంటున్నారు. దాంతో అయిపోయాయి. ఇక మళ్ళీ ఇది చూశాను, ఏదో రేపు ఎల్లుండో కడప కాల అనుకుంటున్నాను, 28వ 29వ తారీఖుల్లో అని. అది ఎంతవరకు నిజమో అబద్ధాలో నాకు తెలియదు, కానీ వాస్తవం అబద్ధాలను కూడా సారీ అది గాంధీ భాష సత్యధర్మం తెలియదు, కానీ నిజమెంతో తెలియదు అసెంబ్లీ కాదు కాబట్టి పర్వాలేదు అనుకుంటాను. నేను నిజమెంతో నాకు తెలియదు, కానీ ఏదో అనుకున్నారు. ఏమో ఇక్కడ పెద్ద తిరుగుతాడు, మంచిదే తిరిగితే. మొన్న వాళ్ళ టీం వచ్చింది, ఇప్పుడు ఇచ్చి ఈయన వస్తారు. వాళ్ళ టీం వచ్చి అన్ని అబద్ధాలు చెప్పారు కదా, వాస్తవాలు లేని విషయాలు చెప్పారు కదా. ఓ 100% అయిపోయి మన ఎవరిని బొత్స గారిని వచ్చి కారు పట్టుకొని రమ్మండి కలిసి తిరుగుదాం అన్నారు కదా. చూశారు ఎర్రనాయుడు కాదు, ఎర్రనాయుడు తమ్ముడు అచ్చునాయుడు, అచ్చునాయుడు స్వర్గీయ ఎర్రనాయుడు గారి తమ్ముడు అచ్చునాయుడు అన్నాడు కదా, ఆయన అన్నారు కదా, చెప్పారు కదా. ఇప్పుడు ఈయన వస్తారు. ఏమున్నాయండి అక్కడ 4 బిల్డింగ్లు రియల్ ఎస్టేట్ కూడా బయట వచ్చి అపార్ట్మెంట్స్ కట్టడం కూడా కడతారు. 4 బిల్డింగ్లని 57 నుంచి 90% వరకు కట్టారు. 4 కాదా చెప్పండి, మీరు చూడమండి. తప్ప ఇంకేముంది అక్కడ? 35,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ అని చెప్పి తీసుకున్నారు. మరి అలా డెవలప్ చేయవలసిన అవసరం ఉంది కదా, మరి ఏం చేస్తే 5 సంవత్సరంలో గొర్రెలు కాశారా, ఏం చేస్తారు చెప్పమండి. బాధ్యత లేదా? ఓ డబ్బులు ఖర్చు పెట్టారన్న, 5,000 కోట్ల రూపాయలు ఎంత ఖర్చు పెట్టారండి, అంతా చూస్తే అక్కడ ఖర్చు పెట్టింది
4,900 crore rupees. ఇది ఇప్పుడు నేను చెప్పిన నాలుగు బిల్డింగ్లకి ఆయన 50 నుంచి 90% ఏదైంది కోర్టు, అంతే మిగతా ఏమలే. ఆ మిగతా మూడు బిల్డింగ్లు 57%, 67%, 78%, ఒకటి వచ్చి 69% అయింది. ఇది వాస్తవం, ఇదేమీ కంటికి కనిపిస్తున్నాయి, మేము నేనే అబద్ధాలు చెప్ప, నేనేమి వక్రికి ఏం చెప్పక్కర్లే. రేపు వచ్చి ఆయన చూస్తాడు, కొంచెం వచ్చి ఏం చేస్తావు, నీ బాధ్యత లేదా ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు నీకు అవకాశం ఇస్తే ఓటు వేస్తే 5 సంవత్సరాలు తప్ప 50 సంవత్సరాలు కాదు. పాపం 50 సంవత్సరాలు కూడా ఏంటో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఓటు అంటే ఓటుకి వచ్చింది ప్రజాస్వామ్యంలో మన ఇండియన్ డెమోక్రసీలో ఓటు తాలూకు కాల పరిమితి 5 సంవత్సరాలు. ఇంకా అప్పుడు 2004లో ముందుగా కానీ ఎలక్షన్ వెళ్ళిపోయాడు కానీ చంద్రబాబు నాయుడు వెళ్ళిపోతే ఇంకా తగ్గిపోతుంది కూడా అది, ఇంకో 4 నెలలు 3 నెలలు 5 నెలలు తగ్గిపోతుంది. కలపం నువ్వు ఆలోచించుకునే నీ తాలూకా కార్యక్రమాలు నీ ప్రక్రియ అవన్నీ ఉండాలి కదా, నీ మీ ఇచ్చిన హామీలు ఉండాలి కదా. హామీలకి మొత్తం అదంతా 70-80% అయిపోయి ఇంకా 10-20% మిగిలిపోతే పర్వాలే, వచ్చే ప్రభుత్వాలు నువ్వు వచ్చినా.